హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏమో ఎంటర్ప్రైజెస్. నేను మీ శ్రీనివాస్, రైట్? సో జాయిన్ ఇండియన్ ఆర్మీ నుంచి వెలువడినటువంటి నోటిఫికేషన్కి చివరి తేదీ 15 మార్చ్ 2023 కాగా, సో 20 మార్చ్ 2023, 15th మార్చ్ 2023 వరకు ఉన్నదైతే, సో ఎక్స్టెండ్ అయితే 20th మార్చ్ 2023 అయితే ఒక 5 డేస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అప్లికేషన్ చేసుకోవడంలో. జాయిన్ ఇండియన్ ఆర్మీ అండ్ హంబుల్ గవర్నమెంట్ అయితే సో దృష్టికి అయితే తీసుకోవాల్సి ఉంది సికింద్రాబాద్ ఏఆర్ఓ కానీ. సో అక్కడ ఏఆర్ఓ దగ్గరికి వెళ్ళి మనము చాలా అప్లికేషన్స్ అంటే డిజిలాకర్ సిస్టమ్ ఈసారి పెట్టడం వలన సో ఆధార్ అండ్ మెట్రికులేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అయితేనే అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి. సో ఎవరికైతే ఆల్రెడీ ఆధార్ అండ్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో అంటే మెట్రికులేషన్స్ ప్రకారం ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ తీసుకున్నది. ఒకవేళ ఆల్రెడీ సేమ్ ఉన్న వాళ్ళకి కూడా సో చాలా వరకు అయితే ఎర్రర్స్ ఉన్నాయి, రైట్? సో లాస్ట్ ఇయర్ ట్రేడ్ మ్యాన్ చేసుకున్నారు ఒకటే క్యాండిడేట్, ఒకటే అభ్యర్థి. సో అదేవిధంగా జీడీ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంతకుముందు, అంటే హకీంపేట కానీ సూర్యాపేట కానీ ఈ విధంగా. సో 2-3 అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మర్చిపోయి ఈ విధంగా ఒక 2-3 అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు సో ఒకవేళ ఈవెన్ నేమ్ అండ్ మెట్రికులేషన్ డీటెయిల్స్ మ్యాచ్ అయినప్పటికీ కూడా సో ఆధార్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ 90 డేస్ బిఫోర్ అయితే మీరైతే ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి ఫ్రీజ్ అని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇంత అధునాతన టెక్నాలజీ పెట్టినరు, ఇది చాలా హర్షణీయం అండ్ గర్వించదగ్గ విషయం భారతదేశానికి డిజిలాకర్. కానీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చింటే బాగుంటుండే జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ వాళ్ళు కూడా ఒకసారి గుర్తించి ఏఆర్ఓ సికింద్రాబాద్ వాళ్ళు కూడా సో కంప్లైంట్ రేజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే పర్ డే 50 to 100 మెంబర్స్ సికింద్రాబాద్ ఏఆర్ఓకి అయితే వెళ్ళి అయితే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసేది ఏం లేదని చెప్పడం. సో బయట చేసుకోండి ఇంటర్నెట్ అంటే అసలు అది ఆన్లైన్ ఒకవేళ లాగినే కానప్పుడు దాన్ని ఏ విధంగా ఒకసారి చేసుకుంటాం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించి సో దీనికైతే సొల్యూషన్ అయితే చూపించాల్సి ఉంది. ఎందుకంటే సో నెక్స్ట్ ఈసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే నాట్ ఎలిజిబుల్ వస్తుంది. 23 వరకు ఉన్నాయి, 23rd కాకుండా 21st పెట్టడం వలన సో చాలామంది అయితే వెనుకబడిపోతున్నారు, వాళ్ళ ఆశలు నిరాశలుగా మారిపోతున్నాయి. దయచేసి సో వీళ్ళైతే మ్యాక్సిమం జాయిన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎగ్జామ్షన్తో పాటు సో ఎడిట్ ఆప్షన్ ఇచ్చింటే బాగుంటుండే, లేదా సో ఆ ప్రీవియస్ ఉన్న వాటిని అన్ని డిలీట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చినా కూడా సో డిలీట్ చేసేసి కొత్త కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మన విన్నపం ఇది అండ్ మన ఆలోచన. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం అదేవిధంగా సో హై లెవెల్లో కూడా హైయర్ లెవెల్లో కూడా కంప్లైంట్ రేజ్ చేయడానికి ట్రై చేస్తున్న మెయిల్ త్రూ ఆర్ కాంటాక్ట్, రైట్? సో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.